మినిస్టర్ పేరు మర్చిపోయాను. ఆ సన్నాసే, ఆ సన్నాసే, ఆ సన్నాసి పేరు గుర్తురాలన్నాడు. ఆ సన్నాసి అనే మాట ఏంటంటే, ఆ సన్నాసి అనే మాట ఏంటంటే, మా నాయకులకి శ్రీజీ గారు అంటే సోదర భావన, వారికి సోదర భావన. సోదర భావన, సోదర భావన అంటే సోదిలో సోదర భావన, ఉపయోగపడని సోదర భావన. చిత్ర పరిశ్రమకి అక్కడికి రాని సోదర భావన దేనికి? వెళ్ళి దెబ్బలో కొట్టుకున్నా. మీ అందరికి ఇబ్బంది ఉండొచ్చేమని మాట్లాడటం ఇలాగా, మీకు కదలే, మీకు నాకు ఎందుకు ఇబ్బంది ఉంటుంది, మనం గొడవ పడతాం, మనకు అయ్యా. అంటే చిత్ర పరిశ్రమ ఇలా మాట్లాడితే వాళ్ళు మొత్తానికి ఆపేస్తారంటే వైసీపీ నాయకులు ఎలాంటి వాళ్ళు చెప్తాం మీకు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని వాళ్ళు క్షమించలేదు, అంత నీచంగా మాట్లాడారు. భారతదేశపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదే వీళ్ళు దాడులు జరిపిన వాళ్ళు. ఒక చిత్ర పరిశ్రమ ఒక లెక్క, వీళ్ళకి వారి లక్ష కోట్ల ముందు తిప్పి కొడితే 2000 కోట్లు, 2000 చిల్లర కోట్లు ఉండే తెలుగు చిత్ర పరిశ్రమ లెక్క వాళ్ళకి. అందుకని మనం పగటి కళలు కనదు. నేను మీ తరపున చెప్తున్నా, మీరు చెప్పండి, నేను మీకు మాట. మీరు మొన్న కూడా మీకు ఆ సన్నాసితో మీటింగ్ చేశారు కదా, అక్కడ మినిస్టర్తో. ఆ సన్నాసికి చెప్పండి పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేసుకుని చిత్ర పరిశ్రమ వదిలేయమని చెప్పండి. మీరు అనుకోవచ్చు, అన్న మన సినిమా మిగతా వాళ్ళ సినిమాలు మన సినిమాలు పరిస్థితి అంటే మనల్ని ఎవడు రాయపోయేది అక్కడ. వీళ్ళు ఆపేది చూస్తూ కూర్చుంటావా? అలాగే రిపబ్లిక్, రిపబ్లిక్, భారతదేశపు రిపబ్లిక్ స్పిరిట్ని కాపాడాలి అంటే ప్రభుత్వాలకి అధికారాన్ని పరిమితం చేయాలి. అపరిమితమైన అధికారం ఉంటే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడంట ఇలాంటి వాడు అక్కడ. అందుకని మనం వీళ్ళకి అంత భయపడకూడదు. నేను ఎందుకు చెప్తున్నా, నేను గొడవ పడడానికి సిద్ధమయ్యే మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో సింగిల్ థియేటర్స్ 1100, 1500, ఒక 1000, 1500 అనుకోండి, 1500, 1200 ఉన్నాయి. ఒక థియేటర్ మెయింటైన్ చేయడానికి దాని మీద ఒక 20 మంది పనిచేస్తారు, అది కుటుంబాలు. ఒక్క పవన్ కళ్యాణ్ మీద కోపంతో వాళ్ళ పట్టు కూడా కొడుతున్నారండి. అంటే చిత్ర పరిశ్రమలో అంటే ఏం లేదు, వీళ్ళు మేము తిప్పి కొడితే మీరు ఒక కాంట్రాక్ట్ సంపాదించిన డబ్బులు కూడా మేము సంపాదించున్నాము, మీరు ట్యాక్సులు కూడా కట్టరు కదా దీనికి. అంటే ఇవి చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరు కూడా దేవకట్ట గారిని చూసి నేర్చుకోండి, ధైర్యంగా మాట్లాడండి. ఇది మాకు ఇబ్బందిగా ఉందని చెప్పండి, ఇబ్బందిగా ఉంది మాకు. ఎందుకంటే మీరు బానిసలు కాదు, మీరు ప్రభువులు, ప్రజలే ప్రభువులు, ప్రజల కొరకు, ప్రజల కోసం. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ రిపబ్లిక్. మీరేంటి భయపడతారండి, మీరు చెప్పండి. ఉదాహరణకి యువ దర్శకులు చాలామంది ఉన్నారు. మా హరీష్ గారి గురించి నా సందేహాలు, రవి గారి గురించి నా సందేహాలు, వీళ్ళు గట్టి పోరాట యోధులు, మాట్లాడండి. పోరాటాలను మీరు కత్తులు తీసుకొని, కట్టలు తీసుకొని మాట్లాడమని చెప్పి ఒక అభిప్రాయాన్ని స్థిరంగా, స్ఫుటంగా చెప్పండి, భయపడకుండా. భారతదేశం, భారత రాజ్యాంగం మన కల్పించిన హక్కు ఇది. ఒక గూండాకో, ఒక క్రిమినల్ పాలిటీషియన్కో భయపడితే ఏ పని చేయలేం. అలాంటప్పుడు నేను లేస్తే మనిషిని గాను, మా వంశాలు వేరు, మా వివేరు అనే డైలాగులు చెప్పకండి అప్పుడు బయటికి వచ్చి ధైర్యంగా మాట్లాడండి.
నువ్వు ఇదే గనక ఈ రోజు రేపు ప్రెస్ మీట్ పెట్టి నీ స్పెషల్ సైకో ఫ్యాన్స్ ను గనక ఇతాండి పిచ్చి వేషాలు ఇయొద్దు ఎవడి గురించి మీరు మాట్లాడుకోవద్దు పాలిటిక్స్ విషయం మేము చూసుకుంటాము అన్ను రేపు చెప్పావా ఓకే చెప్పకుండా ఈ ఫోన్ ఇలా కంటిన్యూ వస్తే నువ్వు ఎలాగైనా నా భార్య బిడ్డలు తిట్టించావో నీ భార్యని మీ అమ్మని అలాగే తిడతాను అలాగే తిడతాను చిరంజీవి గారు మీ ఇంట్లో ఆడపిల్ల అంత గొప్పవాళ్ళు నా ఇంట్లో నా భార్య అంత గొప్పది మీ ఇళ్ళలో ఆడవాళ్ళకి శిలాలు ఉంటాయి మా ఆడవాళ్ళకి శిలాలు ఉండవా ఏ సిగ్గులేదా మీకు మీ కుర్రవారికి వాటి గడ్డంలో పెట్టుకోలేరా మీ తమ్ముండి ఏ మీ అమ్మ మీ భార్య మీ కుదుళ్ళు పవిత్రంగా ఉండవా మా ఇళ్ళల్లో మేము నిజాతిగా నన్ను ముక్కలు మాట్లాడితే మా ఇంట్లో వాళ్ళ వాళ్ళంతా వ్యభిచారులా ఏ ఈ బాధ నేను పడకూడదా నా భార్యని ఇలా మాట్లాడుతుంటే వ్యక్తిగత విషయాలంటారా ఎక్కడ చల్లని చూస్తారు ఇది నేను చదువుకున్న ఎంఎంఫిల్ నా తెలిసినంత నాకు వచ్చు దానికి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు మీరు మీ పరిసర విషయాలంటే ఎవడు పరిసర విషయాల ఇది పరిసర విషయాల నేనున్న సార్ గొప్ప పెట్టానా ఎంత పరిసర విషయం సార్ ఇది ఆంధ్ర వాళ్ళు అడుగు పెట్టమే తప్పని ఒక మహానుభావుడు చెప్తాడు తల్లి ఏంటి సార్ చెప్తాం ఇంకా ఇంకెక్కడ సార్ మోరల్స్ ఉండేది ఇక్కడ ఇంకెవడు చెప్పుకోవాలి సార్ మేము మీడియాకి చెప్పుకోక ప్రభుత్వానికి చెప్పుకోక ఎవడు చెప్పుకుంటాం ఇక ఎందుకంటే దారుణమని మీరు వెళ్ళలేదా దారుణమని మీరు వెళ్ళలేదా నేను రాజకీయ నాయకుడి ఒక వికృత రూపం చూపిస్తున్నా అదే ఆలోచించారు సార్ ఒక వర్డ్ కాదు మీరు ఆలోచించాల్సింది ఒక తిట్టు వల్ల సమాజం పాడైపోదు ఒక అబద్ధం వల్ల సమాజం పాడవుద్ది తిట్టు వల్ల ఎప్పుడు పాడైపోదు అబద్ధాలు చెప్తే ఏమైనా అవుతుంది ప్రభుత్వాలు కూడా పడిపోతాయి తిట్టు వల్ల ఏమవుద్దు సార్ ఏం తిడితే నా పేరు నాకు వెనక్కి వస్తుంది ఏ పవర్ కల బుద్ధి లేదా నేను అడిగానా నీకు ఎంతమంది పెళ్ళాలో అని నువ్వు అంటావు మా ఆడవాళ్ళని మా పేరు పెంచి కొడతాను ఏ పంజాబ్ అమ్మాయి నువ్వు మోసం చేయలేదా ఆమె కడుపు చేయలేదా ఆమె డబ్బులు పంపించలేదా నోరు పంపించలేదా నువ్వు రాజకీయ నాయకుడువా బ్రోకర్ కాడివి నువ్వు లోఫర్ కాడివి నువ్వు ఎంతమంది ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తూ మళ్ళీ వాళ్ళ మీద పడ్డావా అని నిన్నే అడగకూడదా మా ఇళ్ళ మీద పడతావా నిన్ను విమర్శిస్తే ఎందుకులా రాజకీయాల్లో రాయటం నువ్వు సినిమా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా రాజకీయాలు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు కూడా విమర్శించారా ఆయన నవ్వుతూ వెళ్ళిపోయాడు అది హుందాతనం అంటే నిమ్మకానికి హుందాతనం తెలుసా హుందాతనం స్పెల్లింగ్ తెలుసా ఒక లోఫర్ అకాడమీ ఎంతమంది అమ్మాయిని నాశనం చేశావు ఆయన వ్యక్తిగత విషయం ఇప్పుడు దాకా మాట్లాడలా ఎప్పుడు మా ఇంటి తలుపు కొట్టావో అప్పుడు నాకు బాధ వచ్చింది నేను బాధపడకూడదా సార్ నా భయం ఏంటంటే నాకు బాధ రాదా ఇది వ్యక్తిగత విషయమా రేపు మీ ఇంట్లో పిల్లలు కూడా అంటే మేము వెనక్కిపోతామా వాళ్ళ పిల్లలు కదా సీజన్ల పిల్లలు కదా నాకెందుకని ఊరుకుంటారా నేను రానా మీరు పిలిస్తే ఏ కొత్తగా వచ్చాడు ఆయన ఆ మెట్లు ఆయన ఎవరండి రెండు మెట్లు మొగలయ్య ఇది ఇచ్చాడా 2 మినిట్స్ బ్యాక్ ఇచ్చాడే డబ్బులు నేను పబ్లిసిటీ చేసుకోవాలా నువ్వు సినిమాలో వేషం వేసావు కాబట్టి ఆయన ఆ టూను వాడుకున్నావు కాబట్టి డబ్బులు ఇచ్చావు నేనే ఇవ్వలా నేను నా భార్య అది చూసి అది ఎంత గొప్ప కళాకారుడు చెప్పి నేను ఏబిఎల్ లవ్కి వెళ్ళాం మా ఆవిడ బట్టల కొనుక్కు వచ్చింది బట్టలు కూడా పెడదావండి అని మా ఆవిడతో కళ దండం పెట్టించా ముగిలికి లైవ్లో బట్టలు ఇచ్చి డబ్బులు ఇచ్చాం నీకన్నా ముందే ఇచ్చాం ఇప్పుడు కొత్తగా చెప్తున్నావు ముగిలి మేము ఇస్తున్నామని నేను ముందుంటా సార్ మీరు అన్నారే తెలంగాణ అని తెలంగాణ వాళ్ళు చాలా మందికి నేను గుండె ఆపరేట్ చేయించానండి ఆంధ్ర డబ్బులతోనే కరీంనగర్ శ్రీరాముడు ఉన్నాడు బతకడం చెప్పాడు మన గోపించేది కాదు 50-50 మరలై నువ్వు అప్పుడే చెప్తాడు చచ్చిపోతే అవుతున్నాడు చేయండి సార్ ఏం కానీ నేను చూసుకుంటాను లక్షన్నర క్యాష్ ఇచ్చా బతకాడు ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాడు ఓ 10 నెలల పిల్లకి ఆపరేషన్ చేయించా అది 15 చేయించారు సార్ ఇందులో 5-6 మంది తెలంగాణ పిల్లలు ఉన్నారు అందరూ బతికారు నా డబ్బు నాయకు అప్పుడు నేను ఆంధ్ర తెలంగాణ చూశానండి ఆంధ్ర తెలంగాణ చూశానా ఆంధ్రవాడు కూర్చొనే సరిపోయింది అన్నాడు వాడు ఈ ఆంధ్రవాడే కదా సార్ ఆ లక్షణాలు ఇచ్చి ఆ శ్రీరాములు బతుకున్నాడు ఇప్పుడు పెరిమినగరంలో మీరు ఇచ్చారా నేనే ఇచ్చారు కదా నాకు రెండే ఇచ్చా నేను ఆంధ్ర తెలంగాణ చూడలా ఇప్పుడు నా బాధ వచ్చింది పాలిటిక్స్లోకి ఒక వ్యక్తిత్వరూపమైన ఆషాఢభూతి వచ్చాడు వాడిని బయటపెట్టాలి
బయట పెట్టనివ్వరు. ఎగబడుతున్నారు నా మీద, నాకు నాకు బాణభాగం చేస్తున్నారు, నన్ను ఇంటరాగం చేస్తున్నారు. ఇంతవరకు న్యాయస్థానం ఇది. అలాంటి దుర్మార్గుడిని మీరు కోపడాల్సింది పోయి, నాకు సానుభూతి చెప్పాల్సింది పోయి, ఆయన సానుభూతి కొరకటల్లా. మా బతికేటట్టు మాకు తెలుసు, ఎంత హాని అనుకుంటామో మాకు తెలుసు, ఇక్కడ చాలామంది తెలుసు, మా కుటుంబం. అలాంటి కుటుంబాన్ని బయటపెడితే ఏం సార్ నేను బాగా చెప్పుకోలేనా? చెప్పుకోకూడదా? దాన్ని మీకు నాకంటే మీకు ఎక్కువ కోపం రావాలా? నాకంటే మీకు ఎందుకు సార్ ఎక్కువ కోపం వస్తుంది? శ్రీధర్ గారు ఎలా వస్తుంది నాకంటే మీకు కోపం? దెబ్బ నాకు తగిలింది, నొప్పి నేనే పడాలి. మీరు నొప్పులు పడతారేంటి సార్? మీరు నొప్పులు పడుతున్నారు. ఐఎమ్ క్రైమ్ ఇన్సైడ్ బికాస్ అవర్ బిహేవియర్. ఇది వ్యక్తిగత విషయమా సార్? ఇవాళ నా భార్య అయింది, రేపు మీ భార్య అవుతుంది. మీరు బాగా తెలిసారు రాసుంటే మీ భార్యను డిమోరైజ్ చేస్తారు. ఇలా నవ్వుకుంటే రాస్తారా సార్? నవ్వుకుంటూ ఏ పోలీసుల్లో గెస్ట్ పెట్టరా? హంబుల్గా ఉండి చీర్ఫుల్గా రాసుకుంటూ ఉంటారా ఎడిటోరియల్? ఏ సార్ అతనేమో రాజకీయాల్లో మీకోసం వచ్చారంటాడు. మీకోసం వస్తే ఎందుకు సార్ నా బదర్ నా భార్యను రెండు మీద పడేస్తాడు? ఇంతకాలం అడగండి, ఎప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి కానీ, అతను ఎంతమంది మోసం చేశాడు వాళ్ళ గురించి కానీ ఎప్పుడు నేను లైఫ్లో మాట్లాడాలా? అందరూ మీరే సాక్షి. నేను అన్నాను కూడా టీవీలో అతను సపోర్ట్ చేశా. ఏమయ్యా అతను పర్సనల్ విషయాలు మీకు ఎందుకయ్యా? కానీ అతను ఇవన్నీ తెలిసి ఎలక్షన్లో ఓడిపోయిన కానుంచి ఒక సైకోలో తయారయ్యి ఎవరమన్నా వాళ్ళకి ఫ్యాన్స్ ద్వారా టార్గెట్. ఏ చిరంజీవి గారు చెప్పలా, ఏ ఫ్యాన్ సినిమా చూడండి, మీ పని మీరు చూసుకోండి, బాగుంటే నాకు దండలేయండి, నోరు ముస్తి ఇంటికెళ్ళండి అన్నాడు చిరంజీవి గారు. వెళ్ళిపోయాడు.